Yeter Mehmet Ali bu. Koş. Ha. Al kapıdan kumasını çıkar. Evet çeker. Anna. Satpal ne kadar liga pet onda da saf. Ha? Ben zeytel kanı maçım geldi daran. Ben oğlum. Ben de maç. Ağrın da öyleydi. Ağrın da öyleydi. Ha. Hello. Kesin sen bunu nasıl tutar falan. Açı da açı. Santosh mı ne? Santosh. Bunu da değil kesin. Hey, var kesin. Bana karnına tan dilek kare ne ya diye sen tamam. İnta bitne bitne kuna manol bana. Buruk tan dilek van bana. Okey. Pilleri, ete manolana. Pilleri ne ya? కొంచెం సారు ఏ మహేష్ ఏ అన్న నరేష్ నరేష్ ఏ నరేష్ జరు ఇప్పుడు చేర్చుకుంటావా ఏ రోజు అంట మీరు ఎప్పుడు ఎన్నడంట అన్న ఇది మొబైల్ మన సార్ చెప్పింది దిగండా గారు బిజీ ఉన్నారు రాయించుకో అదే తంగదు అయినా బయలుదే సాయంత్రం ఫస్ట్ తిరిగి వాళ్ళు అన్నారు ఇదొకటి చెక్కచ్చిందే అరకి వచ్చిందా ఏం మిరపట్టి పెట్టే అమ్మా బిల్లు వస్తుందా అదే హ్మ్ నమస్కారం హ్మ్ లేకు 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 కొంచెం ఓట్
చేస్తాను అందరూ సెలవులు చెప్పడదానికా ఏం చదువుతున్నావు మరి ఇంట్లో చదువుకుంటున్నావా సెల్ ఫోన్ ఎక్కువ వాడకూడదు ఇక భోజనం మంచి ఉంటుందో తన బియ్యం పెడుతుందా ముందు మీ సీనియర్ ఏం చెప్పి రెండు బియ్యం పెడుతుంది దొడ్డు బియ్యం పెడుతుంది తనం పెడుతుందా కరెంట్ మంచిగా ఉంటుందా వ్యవసాయం ఉందా రైతు బంధు వచ్చిందా ప్రాపరా రమ్మంటావు ఒకసారి రెండు చూస్తుంది సతీశన ఒక్కటి దొరుకుతుంటారు బండి ఇవ్వాలి సతీశన రాగా ఒక బండి ఇవ్వాలి బండి సార్ ఒకసారి మాట్లాడారు ఎప్పటిదాకా చేస్తాం మరి ఏం చేద్దాం పది రోజులు ఇలా చదువుకుంటారా ఇప్పుడు సెల్ ఫోన్లో చదువుకోలేదు పుస్తకాలు చదవాలి వార్డ్ ప్రెసిడెంట్ వారు తీసు లేబు తీసుకెళ్ళారు పక్కింట శుక్రుభాయ్ చాలా బాధిత జోడా పని దాతే ఇప్పుడు 2000 వస్తున్నాయి మన సర్కార్ రాకముందు 200 వచ్చు 200 వచ్చు ఇప్పుడు 2000 వస్తున్నాయి 10 అంతారు బీపీ చక్కెర బీమారి ఏమైనా ఉందా బీపీ గోళీలు ఏడగొనుకుంటున్నావు సర్కార్ దాకా తిరగడ మొత్తం ఫ్రీ లేకపోతే ఇక్కడ గాంధీనగర్కి లేదా ఒక్క రూపాయి వాళ్ళ మంచి వస్తున్నాయి పోయిన కాలం తెలియదు కానీ దాసరా 25000 తెచ్చినా
నీటి పారుదల హోల్సేల్ అయితే అప్పుడు ఇవన్నీ లాభం. నీటి పారుదల కూడా 4 కోట్లు మంజూరు తెచ్చిన అయితే ఇవాళ బ్యాంక్ వేసే కూడా 5 రౌండ్స్ అతియాబాను 1 లక్ష 1 లక్ష కట్టుకుంటాం గంగా ఈరోజు జగిత్యాల పట్టణానికి సంబంధించిన లింగంపేట బీట్ బజార్ అదేవిధంగా మంచిర్లబాయి వద్ద గాంధీనగర్ మంగళగడ్డ ఉస్మాన్పుర ప్రాంతాలకు చెందిన 11 మందికి కలిపి 11,70,000 రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇప్పించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇక్కడ మా గంగాధర్ కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్లో కాలు పోవడం ఆ కుటుంబంకు చాలా ఆర్థిక ఇబ్బంది అయింది. దవాఖానకు కూడా బాగా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు తన పని కూడా లేకుంటున్నాడు. ముఖ్యమంత్రి గారు నివేదించగా 1,25,000 ఇవ్వడం జరిగింది. అట్లనే చాలామందికి ఇచ్చడం దాంట్లో భాగంగా మహమ్మద్ అలీముద్దీన్కి 1,40,000 సర్ఫరాజ్ బేగంకు 2 లక్షలు అట్లే అతియా బానుకు 1 లక్ష మా నరేష్కి 38,000 ఈ రకంగా కే మమత 58,000 ఈ రకంగా ఈరోజు 11,00,000 రూపాయల చెక్కులు వివిధ ప్రాంతాలు ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో మా వెంట వైస్ చైర్మన్ గారు స్థానిక కౌన్సిలర్ లింగంపేటలో మా రాజయ్య గారు భారతి రాజయ్య గారు మా సమీల శ్రీనివాస్ గారు మా పంబాల రాము గారు ఈ ప్రాంత నాయకులు యువకులు పట్టణ అధ్యక్షులు మా సతీష్ అన్న గారు లచన జగన్ గారు కౌన్సిలర్ పట్టణ కార్యదర్శి ఆనందరావు గారు ఇక్కడ ముదిరాజు కళ సంఘ పెద్దలు వార్డు ప్రెసిడెంట్లు యువ నాయకులు అందరూ కూడా ఉండడం జరిగింది. మరి ఈ సందర్భంలో ప్రజలకు ఈ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పట్ల కూడా వివరాలు తెలుసుకుంటూ అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అర్జీ పెట్టుకున్నారో కాగితాలు ఇచ్చిండ్రో దవాఖాన్లు తెచ్చి వాళ్ళకు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రీతమ నాయకురాలు కవితమ్మ గారి సహకారంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 3,400 మందికి దగ్గర 30 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఇది నిజంగా నా అదృష్టం. జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించినందుకు నా వంతుగా నేను ఈ రకంగా చేస్తాను. ఇవాళ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తున్నందుకు కవితమ్మ గారు ప్రోత్సాహం ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఉన్నా మా ప్రజలు నాకు గెలిపించినందుకు. ఇవాళ లింగంపేట పోతే దాన్ని టౌన్లో కలిపినాం. అక్కడ లింగం చెరువు అభివృద్ధి చేస్తున్నాం. రోడ్లు మంచి చేస్తున్నాం. బీట్ బజార్ మార్కెట్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. చింతకుంట చెరువు అభివృద్ధి చేసినాం. చింతకుంట శ్మశాన వాటికి అభివృద్ధి చేసినాం. డివైడర్ లేసి రోడ్డు మధ్యలో బ్రహ్మాండంగా చెట్లు పెట్టినాం, కలర్లు వేసినాం. అట్లనే మా ముదిరాజ్ సంఘ భవనానికి డబ్బులు ఇచ్చినాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు కొత్తగా మార్కెట్ కూడా చేయబోతున్నాం మంచిర్యాల బైకాడ. ప్రతి సందుకు మంచినీళ్ళు వచ్చేటందుకు కొత్తగా మళ్ళీ పైప్ లైన్లు కూడా ఎత్తున్నాం. అవన్నీ పాతవి పాడైపోయి ఉండే పలిగిపోతే ఆ పైప్ లైన్ దొరుకుతలేదు కూడా కొత్తది. అటువంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కావచ్చు. ఇప్పటి మందం ఆ బొందలవాడి రోడ్డు అవన్నీ కూడా మంచిగా చేస్తాం. టైం పడుతుంది. మళ్ళీ 40 ఏళ్ళ కోసం ఆ పైప్ లైన్లు ఉంటాయి. అవి ఎంత స్టాండర్డో ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చూసుకుంటూ వచ్చినాం. బ్రహ్మాండంగా మంచి నాణ్యత ఉన్న పైపులు వేయడం జరుగుతుంది. ఇలా జగిత్యాల మొత్తం కలిపితే 125,000 మీటర్లు ఇచ్చినాం. 125,000 మీటర్లు ప్రతి వార్డుకు 1,000-2,000 మీటర్ల పైప్ లైన్లు వేయడం జరిగింది. ఏదో మామూలు విషయం కాదు. మరి ఈ రకంగా కొత్త ట్యాంకులు కూడా కడుతున్నాం. మరి ఈనాడు ఇవాళ గంగాధర్ ఇంటికి రావడం జరిగింది. తిరుగుతూ ఇక్కడ అవ్వాలి వాళ్ళంతా కలిసారు. గంగాధర్కు మార్కెట్లో జాగిమని అనగానే తప్పకుండా చేద్దాం. చేస్తే ఏంటంటే ఈ టౌన్ డెవలప్ అయితే ఇక్కడ ఇలాంటి వారు లేకపోతే మహిళలు చిన్న మార్కెట్లో పెట్టుకుంటారు. చిన్న మార్కెట్ నడవాలంటే హోల్సేల్ మార్కెట్ కూడా డెవలప్ కావాలి. జగిత్యాల హోల్సేల్ మార్కెట్ కాకుండా 15-20 ఏళ్ళు ఆటం పడ్డారు. ఇవాళ ప్రజల సహకారంతో మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు రైతు బజార్ ఇక మా తమ్ముడు జగన్ ఉన్నాడు. తనతో పాటు ఇంకొక 10 మంది కౌన్సిలర్లు పొద్దుగాలు వచ్చి ఒక 15 రోజులు నిలబడ్డారు. అక్కడ వట్టిగా స్టార్ట్ కాలే అది. ఎన్నో దుష్ట శక్తులు అడ్డం పడ్డాయి. రకరకాలుగా అడ్డం పడతారు. ఇవాళ బీట్ బజార్ చెప్తా అంటే కూడా అడ్డం పడతారు.
అలా 2 ఎకరాలు తీసుకొని వాళ్ళకి అదనంగా 10 ఎకరాలు ఇవ్వడానికి నేను జీవో తీసుకొచ్చిన 2 ఎకరాలు వాటిగా తీసుకుంటలేం అదక అంటే అక్కడ కూడా మంచి హోల్సేల్ మార్కెట్ అయితే మన అంబార్పేట చెర్లపల్లె చలిగాలు ఆంతరగామ ఆసనబాద జయిత్యాల చుట్టుపక్కల ఊపర్పేట ఈ రైతులందరూ కూడా కూరగాయలు పండించడానికి తీసుకొస్తే హోల్సేల్ వ్యాపారం పెరుగుతుంది రాంపురం గెలు పెడితే ఒకటాడు దానిక ఒకలాపురం దానిక వరద కాలువ పుణ్యం అని బ్రహ్మాండంగా నీళ్లు అనపకాయ కరీంనగర్ దొరకలేదు జయిత్యాలకు వచ్చి అనపకాయ కొనుక్కపోతారు హోల్సేల్ కరీంనగర్ దొడ్డు మిర్చి కరీంనగర్లో దొరకదు ఈడికి వచ్చి కొనుక్కపోతారు మన పోయిన అంటే అక్కడ కూడా మనం హోల్సేల్ చేసామనుకోని ఇగో ఇట్లాంటి వృద్ధులే కావచ్చు వికలాంగులే కావచ్చు ఇగో చిన్న చిన్న మార్కెట్లు ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే ఎక్కడికక్కడ ఈ రకంగా జయిత్యాల పట్టణం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం అంటే ఒకవైపు సంక్షేమం రెండో వైపు అభివృద్ధి రెండు సమానంగా తీసుకెళ్తున్నాం మరి ఈ సందర్భంలో నాకు సహకరిస్తున్న మా నాయకులకు ప్రజలకు పాత్రికేయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.